ఇన్వెస్టిగేషన్ ఇంతవరకు ఆగిద్దా లేక మిగిలినటువంటి కేసులు మిగిలినటువంటి అన్ని అంశాలను కూడా పరిశీలిస్తారా లేక పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వీటన్నిటిని తన బంధువు కాబట్టి వీటన్నిటిని బ్రేక్ చేస్తారా అంటే ఇది చాలా ముడిపడి ఉంది మరి ముఖ్యమంత్రి గారేమో ముందుకు వెళ్ళటానికి వేగంగా పొంగిరెడ్డి గారు ఉన్నారాడ మరి ముఖ్యమంత్రి గారు వెళ్లకుండా ఉంటేనేమన్నా మరి గతంలో ఈయన ఆర్థికంగా బీఆర్ఎస్ పార్టీకి చాలా సపోర్ట్ చేసినట్లున్నారు మనం చూస్తే ఆ ఎలక్టోరల్ బాండ్స్ వీటి పాప పరిహార పత్రాలు అని చెప్పాం మనం వాటిని పాపాలు చేస్తే కడుక్కోవటానికి పాప పరిహార పత్రాలు కొన్నట్టుగా తప్పులు చేసినటువంటి వాటిని ఆ బాండ్స్ కూడా కొన్నట్లున్నారు మరి ఇట్లాంటివి చాలా ఉన్నాయి మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆయన అంటే ఏ వ్యూహం చేయొచ్చు అంటే ఇప్పుడు ఆయన కాదు అని చెప్పిన ఆయన ఆగిపోతే మరి క్యాండిడేట్గా ఎవరిని నియమించవచ్చు ఎవరిని మార్చేటువంటి అవకాశం ఉంది ఎవరు ఉండొచ్చు కవితను తీసుకురావచ్చా కవిత చేత కంటెస్ట్ చేయొచ్చా కవిత గతంలో మెదక్ నుంచి కంటెస్ట్ చేయాలనేటువంటి కొంత ఇంట్రెస్ట్ చూపించారనేటువంటి చర్చ జరిగింది కదా ఇప్పుడు అలా చేసే అవకాశం ఉందా ఈడీ సిబిఐ విచారణ అంత వేగంగా జరుగుతుంది ఇప్పటికే సిబిఐ ఆమెని తీసుకొని ఆమెను విచారిస్తుంది 3 రోజుల కస్టడీకి తీసుకుంది సార్ సిబిఐ ఆ 3 రోజుల కస్టడీ 15వ తేదీతో ముగుస్తుంది ముగుస్తున్న నేపథ్యంలో ఆమెకి బెయిల్ ఎప్పుడు వస్తుందో తెలియదు అసలు వస్తుందా రాదా తెలియదు ఆమె ఒక రకంగా అప్రూవర్గా మారుతారనే ప్రచారం బయట జరుగుతుంది కవిత ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశమే లేదంటూ రాజకీయ వర్గాలలో అదేవిధంగా పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతున్న ఈ తరుణంలో కవిత మెదక్ పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయడం అయితే దాదాపుగా అనుమానమే సార్ పోటీ చేయకపోవచ్చు ఆమె పోటీ చేసే అవకాశం కూడా ఉండకపోవచ్చు వెంకటరామ రెడ్డికి సంబంధించి రాజపుష్ప అనే ఒక సంస్థ స్థాపించి ఆయన నిర్మాణ రంగం అట్ ది సేమ్ టైం రియల్ ఎస్టేట్ రంగం 2 రంగాలలో హైదరాబాద్ రంగారెడ్డి మల్కాజ్గిరి మేడ్చల్ 4 జిల్లాల పరిసర ప్రాంతాల్లో శివారు ప్రాంతాలలో అనేక నిర్మాణాలు చేయడం అదేవిధంగా రియల్ ఎస్టేట్ చేయడం చేశారు గత ప్రభుత్వం నుంచి ఇచ్చి పుచ్చుకోవడం ఆయనకు రావాల్సింది ఏదైనా తీసుకొని అదేవిధంగా పార్టీ ఫండ్ రూపంలో బీఆర్ఎస్ పార్టీకి ఇవ్వడం ఇదంతా వ్యవహారం జరిగింది ఆయన రంగం మెదక్ కలెక్టర్గా ఉన్నప్పుడు మెదక్ కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించడానికి కేసీఆర్ వస్తే ఈయన పాదాభివందనం చేశారు సార్ వెంకటరామరెడ్డి అప్పట్లో ఇది పెను దుమారం రేపింది రేపితే ఏమన్నారు వయసులో నాకు పెద్దవాడు కాబట్టి తండ్రితో సమానం పాదాభివందనం చేస్తే తప్పేంటి అప్పుడు వాళ్ళ ఇంటికి పోయి దండం పెట్టుకొని రావాలి అవును సార్ తప్పేంటి అని అన్నారు జిల్లా కలెక్టర్గా ఉండి డిస్ట్రిక్ట్ కలెక్టర్గా ఉండి అలా పాదాభివందనాలు చేస్తామంటే ఎట్లా అదే సార్ అంటే అప్పుడు వివాదమైంది కేసీఆర్ గారు కదా జీతం ఇచ్చేది ప్రజల సొమ్ముతో ఇచ్చేది కదా జీతం అప్పుడు ఇంటికి పోయి దండం పెట్టుకొని రాదు తప్పు లేదు సార్ అంటే ఇవన్నీ జరిగినాయి కాబట్టి ఇప్పుడు వెంకటరామరెడ్డి చుట్టూ అయితే చాలా వివాదం కొనసాగుతుంది అసలు ఈయన పోటీ చేస్తారా లేదా అని చూడాల్సి ఉంటుంది ఫోన్ ట్యాపింగ్ కేసు రోజు రోజుకు ఉధృతం అవుతుంది పోలీసులు కాదు ఇప్పుడు వెంకటరామరెడ్డి చేయకపోతే కవిత ఇప్పుడు జైల్లో నుంచైనా నామినేషన్ వేయొచ్చు కదా నామినేషన్ వేసి ఇక్కడ ప్రచారం పార్టీ తరఫున మిగిలిన వాళ్ళు చేసి గెలిపించవచ్చు కదా ఒక ఎంపీగా నిజాయితీ ప్రూవ్ అయింది కదా అంత సాహసం చేయకపోవచ్చు సార్ అంత ఉండకపోవచ్చు 100 రోజులు వరుసగా 100 రోజులు జైల్లో ఉంటే పోటీకి కూడా ఏదో అనర్హులు అదేవిధంగా ప్రస్తుతం ఉన్న ఆమె ఎమ్మెల్సీ పదవి కూడా ఏదో అనర్హత వేటుపడుతుందని ఒక అది కూడా జరుగుతుంది సార్ దానికి ఎన్నికల నియమావళి ప్రకారం ఉందంటున్నారు కాబట్టి ఆమె నామినేషన్ వేయడానికి కానీ ఉండకపోవచ్చు కాకుంటే మెదక్ అనేది బీఆర్ఎస్కి పుట్టినిల్లు లాంటిది మొదటి నుండి అక్కడ కేసీఆర్ అదేవిధంగా హరీష్ రావు వారి సొంత గ్రామాలు స్వగ్రామాలు చింతమడక ఇవన్నీ ఉంటాయి కాబట్టి పుట్టినిల్లు లాంటిది కాబట్టి ఆ స్థానాన్ని అన్న గెలుచుకోవాలని బీఆర్ఎస్ చాలా గట్టి పట్టుదలతో ఉంది ఆ స్థానం పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసింది ఫోకస్ చేసిన నేపథ్యంలో మూలిగే నక్క పైన తాటిపడ్డ చందంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వచ్చింది రాధాకిషన్ రావు వెంకటరామరెడ్డి పేరును ప్రస్తావించారు ఇన్వెస్టిగేషన్ టీంకి కాబట్టి ఈ రిమాండ్ రిపోర్ట్లో అది కూడా ఉంటుంది కాబట్టి వెంకటరామరెడ్డి అసలు పోటీ చేస్తాడా లేదా అనేది ఇప్పుడున్న అంశం ఆయన పోటీ చేయకుండా ఎవరిని పోటీలో పెడతారనేది చూడాల్సి ఉంటుంది కేసీఆర్ ఫ్యామిలీ నుంచి అయితే ఎవరు పోటీ చేసే ఛాన్స్ లేదు సార్ ఎందుకంటే హరీష్ రావు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన పోటీకి సశమీర అంటున్నారు కేసీఆర్ పోటీ చేయరు కేటీఆర్ పోటీ చేయరు ఉన్నది సంతోషరావు సంతోషరావు ఇప్పటి వరకు ప్రత్యక్ష ఎన్నికలను ఎక్కడ ఎదుర్కోలేదు కేవలం మందుగోలీలు ఇవ్వడం కోసం రాజ్యసభ సభ్యునిగా చేశాను ఢిల్లీలో ఎప్పుడు నాతో ఉంటారు అని కేసీఆర్ గతంలో చెప్పారు సార్ ఇది ఆయన నోటితో వచ్చిన మాట ఎందుకు రాజ్యసభ సభ్యునిగా చేశారంటే నాకు మందుగోలీలు ఇవ్వాలి నేను ఢిల్లీలో ఎప్పుడు ఉంటాను కాబట్టి అంటూ చెప్పారు సార్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నాను కాబట్టి ఆ వివిధ రాష్ట్రాలు తిరగాల్సి ఉంటుంది నాతో ఎప్పుడు ఉంటాడని కేసీఆర్ చెప్పిన మాట ఇది కాబట్టి ఆయన ప్రత్యక్ష ఎన్నికలు ఎదుర్కోలేదు కాబట్టి ఆయన పోటీ చేయడు సార్ కాబట్టి కేసీఆర్ ఫ్యామిలీ నుంచి అయితే ఎవరు లేరు కాబట్టి చూడాలి మరి అక్కడ సుధాకర్ అంటే ప్రజలు ఎంత బాగా గుర్తుపెట్టుకుంటారు ఇట్లాంటివి అంటే సంతోషరావు పార్టీలో పనిచేశాడు ఉద్యమంలో పనిచేశాడు సరే ఇవ్వటంలో తప్పులేదు కానీ చెప్పే రీజన్ బాగుండి ఉండాలి ఏది ఆయన ముందుగోళీలు ఇస్తున్నాడు కాబట్టి నాతో ఇప్పుడు ఉండాలి కాబట్టి ఇచ్చాననేటువంటిది అది బాగలేదు
యాక్చువల్గా అతను మొక్కలు నాటే కార్యక్రమం అద్భుతంగా చేశాడు. నిజంగా సంతోషరావు ఆ విషయంలో ఈ భారతదేశంలో ఎవరు కూడా చేయనటువంటి ఒక గొప్ప ప్రయత్నాన్ని తాను చాలా అద్భుతంగా చేసి ఒక పచ్చటి వనంగా తీర్చిదిద్దడంలో ఆయన కృషి ఎంతో ఉంది. కానీ అట్లాంటిది ఏదైనా చెప్పి ఉద్యమంలో పనిచేశాడు, ఇంకా యాక్టివ్గా పోయి నిధులు తీసుకొస్తాడని చెబితే బాగుండేది, కానీ నాకు ముందు గుడికలు ఇవ్వటానికి కోసం అని చెప్పని ఇచ్చాడు, అందుకని చెప్పని ఇచ్చానంటే ఇవే కొంచెం చెప్పేదానికి అవి కొంచెం ఇబ్బందిగా ఉంటాయి కదా. అదే సార్, పదవిని పెంచడం, వ్యక్తి స్థాయిని తగ్గించడం అవుతుంది ఇది. కాబట్టి నా హరితారంతో కూడా సార్ చాలామంది సినీ హీరోలను తీసుకెళ్ళి ప్రభాస్, అదేవిధంగా మహేష్ బాబు ఇలాంటి సినీ హీరోలతో హరితారం మొక్కలు నాటించడం, ప్రతి ఒక అడవినే పెంచే ప్రయత్నం చేయడం, సంతోషరావు పాత్ర కూడా ఉంది సార్. తెలంగాణ ఉద్యమం మొదటి నుండి కేసీఆర్తో ఉంటున్నారు కాబట్టి, కేసీఆర్తో ప్రయాణం చేస్తున్నారు కాబట్టి, తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వంలో ఆయన ప్రయాణం చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం పోయిన తర్వాత కూడా కేసీఆర్తో కలిసిమెలిసి ఉంటున్నారు. నిత్యం కేసీఆర్ను అంటిపెట్టుకొని ఉంటారు. కేసీఆర్ అపాయింట్మెంట్ ఎవరికైనా కావాలంటే మొదటగా సంతోషరావు ద్వారానే అపాయింట్మెంట్ ఫిక్స్ కావాలి. చాలామంది బయట చెప్తుంటారు సార్, మరి కేటీఆర్ కవిత కూడా ఫోన్ చేసి కేసీఆర్ని కలవచ్చా, ఎలా ఉంది మూడు, ఆయన కలవడానికి ఇప్పుడు ఛాన్స్ ఉంటుందని అడుగుతారని బయటనైతే చెప్తుంటారు సార్. అంటే సంతోషరావు అంత కీలకమైన వ్యక్తి కేసీఆర్ దగ్గర, కాబట్టి ఆయనకు రాజ్యసభ వచ్చింది, వచ్చి ఆయన కూడా ఉన్నారు కాబట్టి, ప్రత్యక్ష ఎన్నికలు ఎన్నుకోలేదు కాబట్టి ఆయన అయితే పోటీ చేసే ఛాన్స్ లేదు సార్.